రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేసి ఇవన్నీ ఎత్తుచూపుతున్నారు కానీ ప్రజల్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ లేదు రేవంత్ రెడ్డి ఫైట్ చేస్తున్నా కానీ కాంగ్రెస్లో లోకలొకల వాళ్ళు ఎవరు నమ్మట్లేదు కాంగ్రెస్ నాయకులు అందరూ వెళ్ళిపోతున్నారు రేవంత్ రెడ్డి అనుచరుడే బీజేపీలోకి వెళ్ళిపోయాడు మీరు సస్పెండ్ చేసినప్పటికీ సర్వే సత్యనారాయణ బండ కార్తీక్ రెడ్డి అందరూ బీజేపీకి వెళ్తున్నారు సో ప్రధానమైన పోటీ బీజేపీ టీఆర్ఎస్ మధ్యే కాంగ్రెస్ లేదు ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఈ మూడే ప్రత్యర్థులు అని ప్రచారం సెటిలర్స్ కూడా మాకే వేస్తారు ఎందుకంటే దుబ్బాకలో గెలిచాం మేము సో ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాం అనేది వాళ్ళ వాదన బీజే మూర్తి గారు రెండు మూడు విషయాలు ఇక్కడ వీళ్ళు ముగ్గురు కలిసి వ్యూహాత్మకంగా ఆడుతున్నదే గల్లీలో కేసీఆర్కు మా వల్ల ఇబ్బంది ఉంది ఢిల్లీలో ఉంది వీళ్ళిద్దరిని కాపాడే బాధ్యత ఎంఐఎం తీసుకుంది వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మేనిఫెస్టో చర్చ జరగకుండా ఇందులో ప్రజలకిచ్చిన నిర్దిష్టమైన జనరంజకమైన హామీల అమలు మీద చర్చ జరగకుండా జెండా ఎజెండా అనేది దీని 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 పరిధిలోకి రాకుండా ఉండడానికి ఒకరి మతాన్ని ఇంకొకరు కులాన్ని ఇంకొకరు ప్రాంతాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి భావోద్వేగాల ముసుగులో ఎన్నికలను చేసుకొని ముగ్గురికి ముగ్గురు రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తుండ్రు నేను కేసీఆర్ గారు నా అంత హిందువు లేడు నా అంత దేవాలయాలు కట్టినోడు నా అంత పెద్ద బుర్తు పెట్టినోడు లేడు కొత్తగా మతం పుచ్చుకున్నాడు పెద్ద పెద్ద పంగనామాలు పెట్టుకున్నాడు అన్నట్టుగా కేసీఆర్ గారు పెద్ద హిందుత్వవాది అన్నట్టుగా హిందుగాళ్ళ అని తిట్టిన కేసీఆర్ ఇలా ఆయనకంటే హిందుత్వవాది ఎవడూ లేడు అన్నట్టుగా ఆయన ఇంప్రెషన్ ఇవ్వడము ఎంఐఎం ముస్లిం పట్టు సడలుతుందని హిందుత్వవాదాన్ని పెంచితే ముస్లింస్ అందరు కలిసి కట్టుకుంటే ఎంఐఎం కోట్లు వేస్తారని వాళ్ళు వీళ్ళు వీళ్ళు అందరు కలిసి ఆడుతున్న నాటకం నేను అనేది ఒకటే ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ కేసీఆర్ గారి యొక్క తప్పిదాలను వెలికి తీయాలంటే ఈ మేనిఫెస్టోని తీసుకొచ్చి ముందల పెట్టుకొని ఇందులో ఒక్కొక్క అంశాన్ని అడిగి కేంద్ర ప్రభుత్వం ఇందులో ఎన్ని నిధులు ఇచ్చింది ఇది మెట్రో సిటీ కాబట్టి కేంద్ర నిధులు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అభివృద్ధి చేయలేదు ఇచ్చిన నిధులను ఎక్కడ దారి మళ్లించిర్రు ఎందువల్ల విశ్వనగరం దాన్ని ఒక చెత్త నగరం కింద మార్చినందుకు దీంట్లో స్వచ్ఛ భారత్లో భాగంగా ఇచ్చిన నిధులు ఎక్కడ పోయినాయి మూసి ప్రక్షాళన ఎక్కడ పోయింది మూ పార్టీ ఫిరాయించిన వాళ్లకు మూసీలకు ఆక్రమణలు జరిగిన పార్టీ ప్రిరాయించిన వాళ్ళకు మూసీ చైర్మన్ ఇచ్చాడు అంటే వాళ్ళకు మూసీ కూడా ఆర్థిక రాజకీయ ప్రయోజనానికి ఉపయోగపడ్డది తప్ప ఈరోజు ప్రజలకు ఉపయోగపడలేదు ఈ అన్ని అంశాలు చర్చ జరగకుండా ఉండడానికే ఈరోజు మత కోణము తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టి దీని ఎంఐఎం వర్సెస్ బీజేపీ లాంటి ఒక వాతావరణాన్ని కల్పిస్తే నలభై ఐదు డివిజన్లలో ఎంఐఎం కోటేస్తారు మిగతా నూట ఐదు డివిజన్లలో ముస్లింస్ అందరూ గంపగుత్తగా కాంగ్రెస్కు ఒక్క ఓటు కూడా వేయకుండా టీఆర్ఎస్కి వేయడానికి అవసరమైన ప్రణాళికలు రచించి వీళ్ళందరూ కలిసి హిందూ ముస్లిం అనే ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తుండ్రు నా సూచన విఘ్నులైన తెలంగాణ ప్రజలకు ఇక్కడున్న ఇది ఒక మినీ భారతదేశం హైదరాబాద్ అనేది ఈ మినీ భారతదేశంలో బీహారీ నుంచి బెంగాల్ వరకు లేకపోతే మలయాళం నుంచి తమిళ్ వరకు మహారాష్ట్ర వాళ్ళు తీస్తే కర్ణాటక నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉంటారు వీళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ అందరూ ఉన్నారు మీకు అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే మీరు కరోనాను గుర్తు చేసుకోండి కష్టాలను గుర్తు చేసుకోండి వరదలలో మునిగిపోయిన మీ ఆస్తులను గుర్తు చేసుకోండి చనిపోయిన మీ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోండి మల్కాజ్గిరిలో ఒక చిన్న పాప సైకిల్ దొక్కుతూ పోతే కాలువలో పడితే మూడు కిలోమీటర్ల అవతల శవం తేలింది నష్టపరిహారం ఇస్తామని కుటుంబాన్ని ఆదుకుంటామని విచారణకు ఆదేశిస్తామని ఇంతవరకు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వకుండా తొక్కి పెట్టించారు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కని గడపలేదు కమిషనర్ దగ్గర కోయినరు పోలీసుల దగ్గర కోయినరు డాక్టర్ల దగ్గర కోయినరు అసలు ఎంత ప్రయత్నం చేయాలనో ఈ వ్యవస్థ బాగు కోసం ఆ బిడ్డ పోతే పోయింది ఇంకెవ్వరి బిడ్డలు కూడా ఈ రకమైన దుర్మార్గమైన చావు ప్రభుత్వ నిర్లక్ష్యాల వల్ల చావద్దు ఎక్కడెక్కడైతే నాళాలు ఉన్నాయో నాళాలకు కంచెలు వీలైన దగ్గర స్లాబ్లు వేయాలని వాళ్ళొక చిత్తశుద్ధితో ప్రభుత్వం మభ్యపెట్టడానికి వాళ్ళను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తే కూడా సమాజం కోసం వాళ్ళు ముందుకొచ్చి కొట్లాడితే వాళ్ళని పాపం ఏ పరిస్థితి కల్పించారో మీరు ఒక్కసారి చూడండి దాదాపుగా నలభై మంది అధికారికంగా కొట్టుకుపోయినారని ప్రభుత్వం చెప్పి వంద మంది పైగా మన వరదలలో కొట్టుకుపోయి చచ్చిపోయారు ఒక్క కుటుంబానికి ఏమైనా సాయం అందించారా మూర్తి గారు ఐదు వందల కోట్ల రూపాయలు వరద సాయం పదివేల అని చెప్పి నగదు క్యాష్ బదిలీ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఆధార్ కార్డు ఇచ్చినందుకు ఓటీపీ నెంబర్ ఇచ్చినందుకు రెండు వేల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి ఎనిమిది వేల రూపాయల దాకా టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ జేబులలో పెట్టుకురు కరోనా సందర్భంగా పేదలకు పదిహేను వందల రూపాయలు ఇస్తే కూడా బ్యాంకులకు బదిలీ చేసిన వాళ్ళు రూపాయలు బదిలీ చేయకుండా నగదు ఎందుకు ఇస్తున్నారు గారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నగదు పంచే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ చర్చ జరగకుండా ఉండాలంటే ప్రజల్ని భావోద్వేగానికి లోన్ చేయాలి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఇక్కడ నడవదు ఎందుకంటే ఇక్కడ ఉన్న మెజారిటీ ఓటర్లు సీమాంధ్ర ప్రాంతం నుంచో ఇతర ఇతర ప్రాంతాలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండరు ఇక్కడ తెలంగాణ ఉద్యమం అనేది అక్కడికి రాదు ఇక్కడ అభివృద్ధి అనే చర్చ జరిగితే ప్రభుత్వం అనేది అసలు తలెత్తుకోలేదు బస్తీలాల ప్రచారానికి కూడా రాలేదు ఇక వీటి అన్నిటిని కూడా కప్పిపుచ్చాలంటే కేవలం హిందూ ముస్లిం ఫీలింగ్ అనేది తీసుకొచ్చి హిందూ ముస్లింల మధ్యలో ఒక విభజన తీసుకొచ్చి ఈ పది రోజులలో ఎన్నికలను పూర్తి చేసుకోవాలని అనుకుంటుండ్రు శాసనసభ ఎన్నికలు ముందస్తుకే పోయిండు మున్సిపల్ ఎన్నికలు కేసీఆర్ గారు ముందస్తుకే పోయిండు నిజంగానే అభివృద్ధి చేసినవాడైతే ముందస్తుకెళ్ళాల్సిన అవసరమే ఉంది భయం ఎందుకు ఎవరికి భయపడుతున్నాడు మొత్తం నీ చేతుల్లోనే ఉంది నూరు నువ్వు గెలుతావు యాభై నీ పార్ట్నర్ గెలుతు లేడు కదా ఈ భయం ఎందుకు ఎవరిని మభ్య పెడుతుండ్రు ఎవరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ ట్రాప్ వేస్తున్నాడు అనుకుందాం హిందూ ముస్లిం ఫీలింగ్తో లాభం పొందాలని బీజేపీ వాళ్ళ ట్రాప్లు ఎందుకు పడుతున్నారని మీరు నిజంగానే ఆయన సహకరించిన అయితే నువ్వు ఎన్ని చెప్పినా మతం గురించి డిసెంబర్ ఒకటి తర్వాత మాట్లాడతాం ఇవాళ ఈ అభివృద్ధి ఏం చేసినావు అని చెప్పి కిషన్ రెడ్డి గారు ఎందుకు అడుగుతలేరు బండి సంజయ్ గారు ఎందుకు అడుగుతలేరు ఎందుకు బీజేపీ వాళ్ళు అడుగుతలేరు అసలు నువ్వు హైదరాబాద్ నీ కంట్రిబ్యూషన్ ఏందని ఎందుకు అడుగుతలేరు అవుటరింగ్ రోడ్ మేము తెచ్చింది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మేము తెచ్చింది ఐటెక్ సిటీ మేము తెచ్చింది అక్కడ ఉన్న ఐటీ కంపెనీలు మేము తెచ్చిన విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ల కంపెనీలు మేమే తెచ్చినాం మెట్రో రైల్ మేమే తెచ్చినాం పివి నరసింహరావు ఫ్లైఓవర్ మేమే తెచ్చినాం సిటీలో రోడ్లు వైడనింగ్ మేమే చేసినాం సిటీలో కట్టిన అన్ని రోడ్లు మేమే చేసినాం సిటీలు మేమే తెచ్చినాం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినట్వే కదా తొంభై తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు లోపల జరిగిన అభివృద్ధి తప్ప శిల్పారామంతో సహా కేసీఆర్ సెల్ఫీ దిగే శిల్పారామం నుంచి సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదన ఆమోదించిన అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉండి పనులు జరగలేదు మీరు చేసింది ఏందని నేను అడుగుతున్నా మీరు చేసింది చెప్పుకునే అవకాశం ఉంటే మీరు అది చెప్పి రాడి ప్రజల దగ్గరికి హిందూవా ముస్లిం అనే చర్చయింది ఎందుకు ఇప్పుడు ఈ ఈ దీనికి తెరలేసింది గత నాలుగు రోజులల్లా దుబ్బాకలో మీరు గెలిచిన సంతోషం తెలంగాణ అంతా మీ వెనకాలనే ఉంది మీరు కేంద్రం నుంచే నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పిన రఘునందన్ రావు ఎంబడే ప్లేట్ తిప్పేసిండు ఇప్పుడు కేంద్రంలో మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఉన్న మోడీ గారు ఏడేళ్ల నుంచి ఏకాన కూడా ఇయ్యలే ఇప్పుడు కొత్తగా ఏం నిధులు తెస్తారు గారు అంటే కేంద్రం ఏమి ఇవ్వలేదన్న సంగతి టీఆర్ఎస్ ఏమి చేయలేదన్న సంగతి చర్చకు వస్తుంది తెరలేపుతుంది కాబట్టి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీని మార్జినలైజ్ చేయాలని ఇద్దరు అనుకొని ఏడేళ్ల నుంచి కేసీఆర్ పార్టీ పిరాయింపులు ఇళ్లకాడ కూర్చొని కొనుగోలు చేసినప్పుడు ఇదే బీజేపీలు తిట్టిరా తిట్టిన బీజేపీలు ఇవాళ మళ్ళీ మా నాయకుల దగ్గర కూతురు ఏందండి బీజేపీ అంటే దాని వెనకాల కొన్ని సంస్థలు ఉన్నాయి నాయకత్వాన్ని పెంపొందిస్తుంది నాయకులను తయారు చేస్తారని ఒక పేరు ఉండే గతంలో ఇవాళ మీరు ఎందుకండి ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఇళ్లకాడే దేబురిస్తారు ఇన్ని రోజులు ఈ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ అంటుంది కదా ఈ దేశంలో ఇన్ని రోగాలకు దరిద్రాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అన్నారు కదా వా మరి ఎవరైతే మంత్రులుగా చేసిరో కాంగ్రెస్లో ఎవరైతే ఎమ్మెల్యేలుగా చేసిరో ఎవరైతే గుర్తింపే కాంగ్రెస్ వచ్చిందో వాళ్ళందరినీ భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని ఏం సమ సభ్య సమాజానికి నువ్వు ఏం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు అని అడుగుతున్నాను నేను అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులను మేము నిషేధించినాము మా పార్టీలకు తీసుకోము మాది స్వచ్ఛమైన కల్వంపు క ఏంది కల్వపువ్వు కల్వకుంట్లతోనే ఉంటాము అదే లోటస్ అని ఆయనది లోటస్ ఆయన కలిసిపోయి కలువకుంట్ల మామూలు కలువపు అంటే అదే కదా కల్వకుంట్లనో కలువపు వీళ్ళిద్దరు వీళ్ళందరూ కలిసి మన ఎంఐఎం బీహార్లో గెలిచినని ఎంఐఎం దారుస్లాం సలాం కలువకుంట్ల అయినట్టు ఆయన అక్కడ పండుగలు చేసుకున్నారు సేమ్ ఆ సందర్భంలో కర్నూలు సలాం అనే ఒక మైనారిటీ ఐదు మంది కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు పక్క రాష్ట్రంలో చనిపోయిన మైనారిటీలను మైనార్టీల కోసమే యుద్ధాలు చేస్తున్న ఈ జోదా అక్బర్లు ఎందుకు వాడికి పోయి వాళ్ళని పరిస్థితి పరామర్శించలేదండి ఎందుకు పలకరించలేదు ఎందుకు తెలంగాణలో ఇప్పుడు ఈ గ్రేటర్ హైదరాబాద్లో నూట యాభై సీట్లలో పోటీ పెడతలేడు మహారాష్ట్రలో పెడతావు బీహార్లో పెడతావు యూపీలో పెడతా లోటస్ పాండు తెలుగులో కలవకుంట్ల సలాం కలవకుంట్లు అంటారు ఇవన్నీ ఇవన్నీ సలాం కలవకుంట్ల కిందికి మారిపోయినాయండి ఇదంతా కూడా ఏంది కుట్రా ఇక్కడ కాంగ్రెస్ లేకుంటే అయితే కేసీఆర్కు లాభం ఢిల్లీలో కాంగ్రెస్ ఇక్కడ నుంచి కాంగ్రెస్ వాళ్ళు గెలిచి ఢిల్లీకి పోకుంట చూస్తే మోడీకి లాభం వీళ్ళిద్దరిని సమన్వయం చేసే బాధ్యత ఏంఐఎం తీసుకుంది ఈ కుట్రను అంటే కార్ అయినా బండి అయినా స్టీరింగ్ ఈడ ఓటేసినప్పుడు కారుగా అనిపిస్తుంది ఢిల్లీకి పోయే కమలం కమలంపు మారుతుంది ఓపెనింగ్లోనే చెప్పిన వాళ్ళు ఎన్నెన్ని బిల్లులకు ఎన్నెన్ని చట్టాలకు మోడీ గారికి ఆమోదం తెలిపినారు ఎన్నిసార్లు సందర్భం ఇప్పుడు కొత్తగా ఏందో ఆయన మొత్తం ఫెడరల్ ఫ్రంట్ పెడతా జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కూడా కడతా అంటారు అన్ని పార్టీలను కూడా కడతా అన్నప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురా కాంగ్రెస్తో నున్న వాళ్ళు నువ్వు ఇక్కడేది ఏంది అంటే కాంగ్రెస్లో పది పార్టీలు కలిచున్నాయి అది నువ్వు ఇక్కడ కాంగ్రెస్ వీక్ అవుతుంది కదా ఐతోని అప్పుడు మోడీకే కదా లాభం నువ్వు ఎందుకు మోడీతో కలిచిన నితీష్ కుమార్తో మాట్లాడవు మోడీతో కలిచిన ఇంకో పార్టీతో మాట్లాడవు లేకపోతే మోడీతో జాయింట్ గవర్నమెంట్లు ఉన్న వాళ్ళతో ఎవరితో మాట్లాడవు లే నువ్వు కాంగ్రెస్తో ఉన్న మమతా బెనర్జీతోనో లేకపోతే నవీన్ పట్నాయక్తోనో లేకపోతే డిఎంకేతోనూ లేకపోతే దేవగౌడ గారితోనో అంటే ఎవరెవరైతే కాంగ్రెస్లో కలిసి యూపీఏ ప్రభుత్వంలో మోడీకి వ్యతిరేకంగా బలమైన వాదన వినిపించి ఒక కూటమి కట్టి ఒక నూరు నూట యాభై సీట్లతో ప్రతిపక్షంలో పార్లమెంట్లో ఉండి కొట్లాడుతున్న నువ్వు చీలికలు తీసుకురావడం ద్వారా కొంతమందిని నువ్వు గుంజుకోవడం ద్వారా మోడీని బలోపేతం చేయాలనుకుంటున్నావు కాంగ్రెస్ను బలహీనం చేయడం అంటే మోడీని బలోపేతం చేయడమే కదా ప్రధాన ప్రత్యర్థి దేశంలో ఈరోజు కూడా పార్లమెంటు నుంచి ప్రజలల్లో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కదా నువ్వు కాంగ్రెస్ను చీల్చడం ద్వారా కాంగ్రెస్లో ఉన్న గుంపులను కొన్నిటిని నీ వైపు తిప్పుకోవడం ద్వారా కాంగ్రెస్ను బలహీనపరచడం ద్వారా మోడీ గారిని పరోక్షంగా సమర్థిస్తున్నావు కదా మీరు మోడీ గారి మీద యుద్ధం ప్రకటించాలనుకుంటే ఇమ్మీడియట్గా నితీష్ కుమార్ గారిని బయటకు తీసుకొచ్చి ఆర్జేడీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించు నీ శక్తియుక్తులన్నీ ఉపయోగించి ఇప్పుడు నితీష్ కుమార్ ఆర్జేడీ కాంగ్రెస్ కలిపితే అబ్సల్యూట్ గవర్నమెంట్ మోడీని తీసి బయట డే కర్ణాటకలో బీజేపీలెకొంతమందిని తీసుకొచ్చి జనతాదాలు కాంగ్రెస్ అండ్ రేవంత్జీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ప్రత్యర్థులుగా పైకి కనిపిస్తున్న వాళ్ళే ఫ్రెండ్స్ ఇంటర్నల్గా అంటే ఓవైసీ కానీ బీజేపీ కానీ అదేవిధంగా మీరు కేసీఆర్ చెప్తున్నారు సరే నిజంగానే మిత్రులైన ఇప్పుడు ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో సో ఎన్ని డివిజన్లు ఎన్ని లక్షలు పక్కన పెట్టినా మల్కాజ్గిరిలో కూడా మీకు సహకరించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీకి మిత్రుడు అండ్ ఆంధ్ర బీజేపీ నేతలు కూడా వచ్చి ప్రచారం చేస్తారన్న వార్త రానియరు రానియరు రెండు రకాలు ఇక్కడ ఇక్కడ బీజేపీలు అసలు రానియరు ససేమిరా అంటారు ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి వాళ్ళని గట్టిగా తీసుకొచ్చి బీజేపీ ఓట్లు తీసుకుంటే టీఆర్ఎస్ ఓడిపోతాయి వాళ్ళ కోయలు ఇక్కడికి వస్తే అక్కడ వాళ్ళు చేస్తున్న ద్రోహాలను చూసి బీజేపీ వాళ్ళని తిరిగేసి అక్కడ ఆంధ్ర బీజేపీ నేతలు ఇక్కడికి వస్తే ఆంధ్ర బీజేపీ నేతలు ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి లేకపోతే సోమవీరాజు గారు ఇంకో లీడర్లను ఇక్కడ తీసుకొస్తే ఆంధ్రకు వాళ్ళు పనిగట్టుకొని ఆంధ్రాకి చేస్తున్న అన్యాయమో మీ క్యాపిటల్ సిటీ ఏంటంటే పోలవరం ఏవో ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో అక్కడున్న ఇష్యూస్లలో బీజేపీ వ్యవహార శైలి చూస్తే ఇక్కడ ఉన్న ఆంధ్రులకు అరికాలి మంటని ఎత్తికెక్కి సున్నం కారం రెండు ఈపులకు సున్నం పెడతారు కళ్ళకు కారం పెడతారు అదన్నా జరుగుద్ది లేదంటే వాళ్ళు వచ్చి నిజంగానే వాళ్ళు అద్భుతాలు ఆంధ్రప్రదేశ్కి చేస్తే టీఆర్ఎస్కు పడే ఓట్లను వాళ్ళు చీల్చిను అనుకో టీఆర్ఎస్ బలహీన పడుతుంది తద్వారా టీఆర్ఎస్కు నష్టం కాబట్టి రేపు ఎలక్షన్లో సోమవీరాజ్ ఇక్కడ రాడు విష్ణువర్ధన్ రెడ్డి రాడు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటారు అయితే నేను భ్రమలు కల్పిస్తారు అన్నడని విన్నా నా ఊహ మాత్రం పవన్ కళ్యాణ్ తెచ్చుకోరు తిప్పరు ఎందుకంటే ఇవి ఏమి జరిగినా కూడా స్ట్రైట్ గా టీఆర్ఎస్ కు నష్టం జరుగుద్ది ప్రత్యక్షంగా టీఆర్ఎస్ కు నష్టం జరిగే చర్యలు వీళ్ళు చేపడతారని నేను అనుకోను వీళ్ళ ఉద్దేశం ఒకటే మేము కొట్లాడుకున్నట్టు చేసి కాంగ్రెస్ పార్టీని కథం చేయాలి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ని ఫినిష్ చేయడానికి వీళ్ళు ముగ్గురు కలిసి రకరకాల పాత్రలు పోషిస్తారు మన గ్రామాలల్లో రాత్రిపూట ప్రజలు వ్యవసాయ పనులు చేసుకొచ్చుకున్న తర్వాత కొన్ని నాటకాలు నిర్వహిస్తారు మైక్ ఇట్లా పైనుంచి ఒకటి సెంటర్లు ఏలాడగడతారు గయోపాఖ్యానం కానీ లేకపోతే ఏకపాత్ర అభినయాలు చేసినప్పుడు ఎవని పాత్ర పద్యం పాడాల్సి వచ్చినప్పుడు ఆడ మైకు దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసి గద తిప్పుకుంటూ వచ్చేసి వచ్చి పద్యం పాడతాడు మళ్ళీ వాడు చిల్లగా వెనక్కిపోతే ఇంకో క్యారెక్టర్ వచ్చి ఆ మైక్ దగ్గర మైకు ఫిక్స్డు అవసరాన్ని పద్యాన్ని పాఠాన్ని బట్టి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ పాత్ర నెక అభినయించి వెనక్కి వెళ్తుంటారు ఇవాళ ప్రెస్ మీట్లలో కూడా నిన్న కేసీఆర్ పెట్టిండు ఇవాళ బండి సంజయ్ పెట్టిండు రేపు ఎంఐఎం పెడతారు అంటే మీడియాలో స్పేస్ మొత్తము వీళ్ళ ముగ్గురు మాత్రమే ఉండేటట్టుగా చూసుకొని కాంగ్రెస్ని ట్రాక్టిబుల్గా మీడియా స్పేస్లో కానీ పబ్లిక్ మైండ్లో కానీ కాంగ్రెస్ని తగ్గించడం ద్వారా ఈ ముగ్గురు మధ్యలోనే ఆట ఉండేటట్టు చూసుకుంటున్నాం